సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో జీవన ఎరువుపై రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించారు వ్యవసాయ అధికారి మల్లేశం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో అంజనేయుల ఫీల్డ్ వద్ద మనం విజిట్ చేయడం జరిగింది. అయితే ఈ భాస్వరం జీవన ఎరువులు పిఎస్బి అంటాం. ఇది రైతులకు చాలా ఉపయోగం. అయితే భూమిలో ఉన్నటువంటి లభ్యత కానటువంటి భాస్వరాన్ని మనకు మొక్కకు అందజేసే విధంగా ఇది తోడ్పడుతుంది జీవన ఎరువు. ఈ జీవన ఎరువులు మన మండలంలో ఈ పిఎస్బి డిమాన్స్ట్రేషన్స్ 700 ఎకరాల్లో వ్యవసాయ శాఖ తరఫున అన్ని రైతుల పొలాల్లో నిర్వహిస్తున్నాం. రైతులందరూ కూడా ముఖ్యంగా ఈ పిఎస్బి భాస్వర జీవన ఎరువులు అనేటువంటిది ఎకరానికి 200 ఎంఎల్ జీవన ఎరువు పశువుల పేడ 100 కిలోలు లేదా 200 కిలోల పశువుల పేడతో కలిపి ఒక ఎకరం వరి పంటలో చల్లినట్లయితే చాలా ఒక డిఏపి బ్యాగును మనము తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఖర్చు రైతుకు ఆదా అవుతుంది. అదేవిధంగా లభ్యత కానటువంటి భాస్వరాన్ని కూడా మొక్కలకు అందజేసే విధంగా మొక్కల వేరు పెరుగుదల కూడా మొక్క ఎదుగుదలకు పంట దిగుబడి పెంచడానికి ముఖ్యంగా ఈ పిఎస్బి ఎరువులు ఉపయోగపడతాయి. అదేవిధంగా మన మండలంలో అన్ని ఎరువుల దుకాణాల్లో కూడా ఇది అతి తక్కువ రేట్లో ఇది లభ్యత ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఉపయోగించాలి. ఈ భాస్వరపు ఎరువుల వల్ల ముఖ్యంగా మనకు సేంద్రీయ ఎరువులతో పాటు కలిపి వాడచ్చు. దీన్ని రసాయనిక ఎరువులతో మాత్రం కలిపి ఎట్టి పరిస్థితులు వాడకూడదు. ఇదే విధంగా విత్తన శుద్ధి కూడా దీన్ని 10 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నారు కూడా నారు యొక్క వేర్లను కూడా దీనికి నారు శుద్ధి చేసుకొని నాటినట్లయితే ఇది భాస్వరం లభ్యమైనటువంటి భాస్వరాన్ని కూడా మొక్కకు అందజేయడం జరుగుతుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైస్ మిల్లర్లకు భారీ నష్టం వాటిల్లింది. కొనుగోలు చేసిన యాసంగి వరి ధాన్యం రైస్ మిల్లుల్లో నిల్వ ఉంచడంతో వర్షాలకు తడిసి ముద్దైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని సదానంద రైస్ మిల్ వద్ద నిల్వ ఉంచిన ధాన్యం వర్షాలకు మొలకెత్తింది. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గురుకుల పాఠశాలలో గోడ దూకి పారిపోయి మళ్లీ చెప్పకుండా వచ్చాడని విద్యార్థిని శిక్షించాడు పీఈటి వస్త్రం. నీకెందుకు చెప్పు అయ్యా అవసరం అని ఇంటికి పంపినాం కాబట్టి అట్లా అయింది కదా నరుకుత లంజా పడుతున్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడు మండలం సారపాకలో ఐటీసీ సహకారంతో గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేఖ కాంతారావు.
రాజనేమ్ చంటి చంటి రా గట్టి కిషోర్ గత వారం రోజుల నుంచి మన మండలం ఎంత ఇబ్బంది పడుతుందో కూడా మీరు అందరూ చూసుకొని ఉన్నారు. ఎందుకంటే గోదావరి బట్టి ఎప్పుడు పట్టినంత కంటే గత 35 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇంత గోదావరి వచ్చిందంట. మళ్ళీ ఫస్ట్ టైం ఇంత గోదావరి రావడం ముందుగా అందరిని ఎలక్ట్ చేసినప్పటికీ అంత రాదని చెప్పేసి కొంచెం ఎమర్జెన్సీగా జనాలు కూడా బయటికి రాలేకపోయారు. దానివల్ల ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ ఆస్తి నష్టం బాగా జరిగింది. ఎందుకంటే ఇంట్లో వస్తువులు కానీ బట్టలు కానీ ఏమీ తెచ్చుకునేటువంటి పరిస్థితి. దాని గవర్నమెంట్ అంత అంచనా వేస్తుంది దానికి నష్టపరిహారం చెల్లించడం కోసం. మనకు ముందస్తుగా ఏంటంటే గవర్నమెంట్ వారు ఇస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రత్యేకించి ఇప్పుడు ఇళ్ళకి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడే మన ఐటీసీ వారిని మన ఎమ్మెల్యే గారు కోరగానే వాళ్ళ వద్దకు మనకు 10 రోజులకు సరిపోను. రైస్ నిత్యావసర వస్తువులు ఉప్పు కారం పసుపు ఏవైతే ఉన్నాయో కాకపోతే వచ్చినప్పటికి కూడా అండదండలు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. యూనియన్ లీడర్స్కి పత్రికేయులకి అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా మనం చూసాం 35 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి ఇంతటి వరద వచ్చింది. ఈ వరద మొదలైనప్పటి నుంచి ఐటీసీ తరఫు నుంచి కలెక్టరేట్ తోటి కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారితో పోలీసు వారితో కంటిన్యూస్గా పనిచేస్తూ ఎక్కడే అవసరం వచ్చినా కూడా కంపెనీ తరఫు నుంచి చేయగలిగిన సహాయం చేయడానికి చేస్తున్నాం. నాకు వారం రోజులు తెచ్చి అది పంపుల ద్వారా అవ్వచ్చు, హైడ్రాల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, పునరావాస కేంద్రాలు అవ్వచ్చు, 10,000 మందికి రోజు భోజనాలు పంపిస్తాం అక్కడికి కూడా. అలాగే ఎమ్మెల్యే గారు కింద వారం కలిసినప్పుడు అందరూ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వారం రోజులు సరిపడా నిత్యావసర వస్తువులు కూడా అందిస్తే బాగుంటుందని ప్రపోజల్ ఇచ్చారు. దానికి మేనేజ్మెంట్కి పంపించి మేనేజ్మెంట్ వారితో మాట్లాడి ఇవాళ నుంచి జరిగింది. ఇందులో భాగం కావడానికి అవకాశం తెరవడం అదృష్టంగా భావిస్తూ అందరికీ మరొకసారి వరదల తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారం రోజులు జాగ్రత్తగా ఉండి ఇల్లంతా శుభ్రపరచుకుని ఇటువంటి సీజనల్ వ్యాధులకి అవకాశం లేకుండా జాగ్రత్త ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను.